గోపి మధుకి కొత్తగా పెళ్ళయింది. భార్యని పొలం తీసుకుని వెళ్ళాడు. అక్కడ జమీందారు కొడుకు మధు అందాన్ని చూసి పిచ్చెక్కిపోయి గోపి ముందే తన ఆకలి తీర్చుకున్నాడు. గోపిని ముగ్గురు మనుషులు పట్టుకోవటంతో మధుని కాపాడలేకపోయాడు. ఏడుస్తున్న మధుని ఓదార్చి దగ్గరికి తీసుకుని తన కన్నీటిని తుడిచాడు. భార్యని ఎత్తుకుని బరువెక్కిన గుండెతో ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. గోపి కోపంతో రగిలిపోతున్నాడు. రేయ్, నా కళ్ళ ముందే నా భార్యకి ఇంత అన్యాయం చేస్తావా? రేయ్, నీ దగ్గర ఉన్నది వానపామురా, అదే నా దగ్గర ఉంది పెద్ద అనకొండ ఉందిరా, దాంతో ఈ రాత్రికే మీ ఇంటికి వస్తాను, నీ కళ్ళ ముందే చేసి నా ప్రతీకారం తీర్చుకుంటానురా అని కోపంతో మనసులో అనుకుంటున్నాడు. అలా భార్యని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ఏమైందిరా, మధు అలా ఉందేంటి, ఎందుకని అంతలా ఏడుస్తుంది, ఏమైందమ్మా, ఇంత నీరసంగా అయిపోయావేంటి, నీ పెదవేంటమ్మా అలా కందిపోయింది అని కంగారుగా అడుగుతున్నారు. అప్పుడు గోపి, ఏమీ లేదమ్మా, పొలంలో పాముని చూసి భయపడింది అని అన్నాడు. అయ్యో అవునా, ఏం ప్రమాదం జరగలేదు కదా అని అంది. జరగకూడని ఘోరమే జరిగిపోయింది అని మనసులో అనుకుంది మధు. గోపి మధుని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. మధు బోర్లాగా పడుకుని ఏడుస్తూ ఉంది. ఎంత ఊరుకోమని చెప్పినా ఊరుకోవటం లేదు. ఇంతలో చీకటి పడింది. భోజనం చేయమని ఎంత బతిమాలినా కూడా మధు అన్నం తినటం లేదు. బలవంతంగా గోపియే రెండు ముద్దలు తినిపించాడు. అసలే కొత్తగా పెళ్ళయింది. సాయంత్రం మధు నోటి వెంట అరుపులు మూలుగులు వినపడవలసింది పోయి తన ఏడుపులు వినిపిస్తున్నాయి. భార్యతో ఎంతో సంతోషంగా గడపవలసిన సమయంలో భర్త గుండెల మీద తలవాల్చి తన కన్నీటితో గోపి బనియన్ తడిచిపోయేలా ఏడుస్తుంది. గోపి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఊరుకో అని ఓదారుస్తున్నాడు. అలాగే నిద్రలోకి జారుకుంది మధు. అప్పుడు గోపి నెమ్మదిగా భార్య తల తలగడ మీద పెట్టాడు. నన్ను క్షమించి మధు, నేను కోపంతో రగిలిపోతున్నాను. నా కోపం చల్లారాలంటే ములును ములుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు నేను కూడా ద్రోహం చేస్తేనే కానీ వాడికి బుద్ధి రాదు, వాడికి బుద్ధి చెప్తానని కోపంగా జమీందారింటికి వెళ్ళాడు. పైపు పట్టుకుని పైకి ప్రవేశించాడు. జమీందారు భార్య చాలా చాలా అందంగా ఉంటుంది. తన గదిలో ఉండి, అబ్బా ఇంకెంతసేపు అండి, రండి త్వరగా అంటుంది. జమీందారు కొడుకేమో ఫుల్లుగా మద్యం తాగుతున్నాడు. అబ్బా మీరెప్పుడు ఇంతే, ప్రతిరోజు ఫుల్లుగా మద్యం తాగి వస్తారు, కాసేపటికి ఏమీ చేయలేక పడుకుండిపోతారు, ఇలా అయితే ఎలా చెప్పండి, నా అందం మొత్తం అడవి కాచిన వెన్నెల అయిపోతుంది అని అంటుంది. నువ్వాగవే, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఈరోజు పొలంలో జరిగింది నా జీవితంలో మర్చిపోలేను. అబ్బా ఆ పనుడు పిల్ల ముందే మామూలుగా లేదే బాబు, పిచ్చెక్కించే అందం దాంది, అది ఇచ్చిన సంతోషం మామూలు సంతోషం కాదు, అది గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నాడు. అప్పుడే గోపి లోపలికి ప్రవేశించాడు. గోపిని చూసిన జమీందారు కొడుకు షాక్ అయిపోయాడు. అంతే, గోపి తెచ్చిన తాడుతో కుర్చీకి కట్టేశాడు జమీందారు కొడుకుని. ఇంతలో జమీందారు కొడుకు భార్య వచ్చి, ఒరే గోపి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని అంటూ కోపంగా వచ్చింది. మీ ఆయన గారు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా మీకు, ఈరోజు నా భార్యని పొలం తీసుకుని వెళ్తే నా కళ్ళ ముందే అన్యాయం చేశాడు అని చెప్పాడు గోపి. ఆ మాట విని షాక్ అయిపోయింది. అయ్యో అంత పని చేశారా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంది. ఇంకేం చేస్తాను, ఆయన నాకు చేసిన ద్రోహమే నేను ఆయనకి చేస్తాను అని అన్నాడు. అంతే, ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏంట్రా నువ్వు అంటున్నది అని కోపంగా అంది. గోపి దగ్గరికి వెళ్ళి పని మొదలు పెట్టేశాడు. తను ఎంత వద్దని ప్రాధేయపడుతున్నా వినటం లేదు. జమీందారు కొడుకేమో విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మత్తు ఎక్కువ ఉండటంతో విడిపించుకోలేకపోతున్నాడు. కానీ తన కళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఒరే గోపి వద్దురా, తర్వాత నీ అంత చూస్తా అని అంటున్నాడు. అప్పుడు గోపి మాట వినకుండా అనకొండని బయటికి తీశాడు. అంతే, అది చూసి భయపడిపోయింది. గోపి పని మొదలు పెట్టేశాడు. ముందు వద్దు వద్దని వాదించినా కూడా కాసేపటి తర్వాత, అబ్బా జమీందారు గారు నీ పక్కన ఎందుకు పనిచేస్తారా, నువ్వు మనిషివే కాదురా బాబు, ఎప్పటి నుంచో పట్టిన బూజు మొత్తం ఒక్క దెబ్బకు దులిపేశావు, కొంబస్థలాన్ని బద్దలు కొట్టేశావురా, నీలాంటి వాడు దొరకటం నీ భార్య అదృష్టం రా బాబు,
వానపాములు చూసిన నా కంటికి ఒక్కసారిగా పెద్ద అనకొండనే చూపించావురా. దాంతో నాకు ఆడుకునే అవకాశం కల్పించావురా. ఒరే, ఈ ఒక్కరోజు కాదురా, ప్రతిరోజు నాకు ఆ అనకొండ కావాలి, నేను ఉండలేనురా అని అంటుంది. అప్పుడు జమీందారికి అర్థమైంది ఆ సమయంలో గోపి ఎంత నరకం అనుభవించాడు. నాకు ఇప్పుడు తెలుస్తుంది నరకం అంటే ఇది అని అనుకున్నాడు. ఒరే గోపి, నేల మీద చేసింది చాలు గాని ఏకాంత మందిరంలోకి తీసుకుని వెళ్ళరా అని అంది. ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ గదిలో ఉన్న పట్టుపరుపుని చూసి అప్పా ఎంత మెత్తగా ఉందో అని అనుకున్నాడు. అక్కడ కూడా తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు. ఇంతలో ఒక పాము ఇంట్లోకి ప్రవేశించింది. జమీందారి దగ్గరికి వస్తుంది. కుర్చీకి కట్టేసి ఉండటంతో తప్పించుకోలేకపోతున్నాడు. అది కాస్త కాటు వేసి వెళ్ళిపోయింది. వీరిద్దరూ కాసేపటి తర్వాత తిరిగి బయటకు వచ్చి చూస్తే అప్పటికే పైకి పోయి ఉన్నాడు. గోపి ఏమో షాక్ అయిపోయాడు. అయ్యో, ఇలా జరిగింది ఏంటి అని అనుకున్నాడు. అప్పుడు జమీందారు భార్య, ఒరే నీ మంచికే జరిగిందేరా, లేదంటే అతను నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేవాడు. అదేంటి అలా అంటారు, అతను నీ భర్త అని అన్నాడు. పేరికే భర్త, మద్యం తాగి ఆడవారు ఉసురు పోసుకోవటమే వీడి పని, నన్ను ఈనాడు తిన్నావా ఉన్నావా అని పట్టించుకునేవాడు కాదు. ఇలా అంటాడు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అంది. ఒరే గోపి, నీకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికీ చెప్పకు, అలాగే ఇక్కడ జరిగింది నేను ఎవ్వరికీ చెప్పను. అలా చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అంది. ఏంటి చెప్పండి అని అన్నాడు. నువ్వు నాకు ఒక మాట ఇవ్వరా, నా దగ్గరికి ప్రతిరోజు రావాలి నువ్వు అని అంది. ప్రతి రాత్రి నేను నా భార్య దగ్గర ఉంటాను కనుక ఇక నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఇంటిలోనే పనిచేస్తాను. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మీరు కోరుకున్నది ఇస్తాను అని అన్నాడు. సరే అని ఇంటికి వెళ్ళు అని అంది. గోపి పగ చల్లారటంతో ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. పడుకున్న భార్యని లేపి గట్టిగా గౌగులించుకుని ముద్దు పెట్టాడు. భర్త ఆనందం చూసి, ఏంటండి ఎంతో సంతోషంగా ఉన్నారేంటి, బాధపడవలసింది పోయి అని అంది. జమీందారు కొడుకు పాము కడుతో మరణించాడు అని అన్నాడు. ఆ మాట విని మధు, నాకెంతో అన్యాయం చేసిన వాడికి తగిన శిక్ష పడింది అని అనుకుంది. అప్పుడు గోపి దొండపళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చి పని మొదలు పెట్టేశాడు. అప్పా ఏంటండి వదలండి అని అంటుంది. లేదే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని కొడుకు ఎంతవరకు తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు. అలా కొన్ని రోజులు పోయాక జమీందారు ఇంటికి పనికి వెళ్ళాడు. పైన గదిలో పూలతో అలంకరించి ఉంచింది యజమానురాలు. ఆ రోజు నుండి గోపి ఉదయం అక్కడ యజమాని ఇంట్లో, సాయంత్రం తన ఇంటి దగ్గర భార్యతో ఆకలి తెచ్చుకునేవాడు. కొన్నాళ్ళకి జమీందారు ఇంట్లో పనిచేసే వాళ్ళకి గోపి గురించి తెలిసిపోయింది. వీడి పని బాగుంది, ఇంటి దగ్గర అందమైన పిల్లంతో రాత్రంతా గడుపుతున్నాడు, ఉదయాన్నే పని వంకతో వచ్చి ఇక్కడ సరదా తీర్చుకుంటున్నాడు అని అనుకున్నారు. ఓ రోజు గోపి భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అయితే ఇంకా అసలు రాత్రులు కూడా ఇంటికి వెళ్లకుండా జమీందారు ఇంట్లోనే ఉండిపోయేవాడు. జమీందారు భార్య మామూలుగా ఉండదు మరి. గోపి భార్యకు నగలో పట్టు చీరలు కూడా పట్టుకెళ్ళమని తనే ఇచ్చేది. గోపిని, తన కుటుంబాన్ని కూడా ఎంతో బాగా చూసుకుంటుంది.